సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రీమ్ మీడియా. మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం. జానీ మాస్టర్ కేసులో బెయిల్ రావడానికి చాలా ఆస్కారం ఉంది అని చెప్పేసి వింటున్నాం. కొత్తగా ఫ్లాష్ న్యూస్ ఏంటి అంటే, అవార్డు తీసుకోవడానికి బెయిల్ అప్లై చేస్తున్నారు. దానికోసమే ఆ అవార్డు ఇన్విటేషన్ పెట్టేసి బెయిల్ ఛాన్సెస్ కోసం ట్రై చేస్తున్నారు అనేది వింటున్నాము. ఇందులో వాస్తవం ఎంత? అసలు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? అది జడ్జి యొక్క వివేచనకు సంబంధించిన విషయం. ఆ వివేచన ఏంటి అంటే, మరి ఇతనికి రాష్ట్రపతి అవార్డు కదా, రాష్ట్రపతి అవార్డు అంటే చిన్న అవార్డు కాదు. ఆ అవార్డు తీసుకోవటానికి ఇవాళ జైల్లో ఉండటం ఒక ప్రతిబంధకంగా ఉంది కాబట్టి వెళ్ళి నువ్వు అవార్డు తెచ్చుకో, కాకపోతే షరతులు వర్తిస్తాయి. సాక్షుల్ని బెదిరించకూడదు, ఎక్కడ ఏమి ప్రకటనలు చేయకూడదు, ఎవరితోనన్నా ఈ కేసుకు సంబంధించి మాట్లాడినట్లుగా ఉంటే తీవ్రమైన చర్యలు ఉంటాయి, ఇట్లాంటి కొన్ని క్లాజెస్ పెట్టి ఇస్తే ఇవ్వచ్చు. కానీ నాకు నమ్మకం ఉన్నంత వరకు పోక్సో కేసులో బెయిల్ రావటం కష్టం. అయితే మన దేశంలో పరిస్థితి ఏంటంటే, స్త్రీలపైన పిల్లలపైన జరిగే వాటికి అంతగా చాలాసార్లు పట్టింపు ఉండదు అనేది కూడా నాకు అర్థమైంది. ఎట్లా అంటే, ఆశారాం బాబు అని ఉన్నాడు, అతను దాదాపు అతనిపైన కేసు పడినప్పుడు దగ్గర దగ్గర 75 మధ్యలో ఉన్నాడు. అతని ఆశ్రమంలో చిన్న చిన్న పిల్లలతోటి, అంటే బాలికలతోటి అతను లైంగిక కార్యకలాపాలు చేస్తున్నాడు అని అతని మీద అభియోగం. అతన్ని అరెస్ట్ చేసి, ఆశారాం బాపు అంటే మామూలు విషయం కాదు, చాలా పెద్ద ఆశ్రమం అది. హైదరాబాద్లో కూడా దానికి ఆఫీసు ఆశ్రమం ఉంది ఇక్కడ. అయితే అతనుని అరెస్ట్ చేయడానికి చాలా కష్టమైంది గవర్నమెంట్కి, కానీ అరెస్ట్ చేశారు పోక్సో కేసులోనే. దానికి చాలా వెయిట్ చేశారు అరెస్ట్ చేయడానికి, అంటే ఇది నిజమా కాదా, రేపు పొద్దున ఇతను మరి ఇంత ఆశ్రమాలు నడుపుతున్నాడు అని అన్నప్పుడు చాలా, అంటే కొన్ని మతాల వైపు నుంచి మనకు చాలా ఇబ్బంది వస్తుంది, మరి ఇలాంటప్పుడు ఎట్లా అది ఇది అని చాలా ఆలోచించి వాళ్ళు అయినప్పటికీ చూసి బెయిల్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతను అనారోగ్య కారణాలతోటి బెయిల్ తీసుకున్నాడు, తీసుకొని ఢిల్లీలో హాస్పిటల్లో చేరాడు. అసలు వాడి బుద్ధి, అది పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడకలతో పోదంటారే, నర్సుల్ని మీ బొగ్గులో యాపిల్ పళ్ళలా ఉన్నాయి అది ఇది అని కామెంట్స్ చేస్తే వాళ్ళు కోపం వచ్చి ఆయనకి సర్వీస్ ఇవ్వమని చెప్పి చెప్పిన పరిస్థితి ఆశారాం బాబు. మరి మామూలుగా అయితే వేరే ఇంకే దేశంలో ఉన్నా అయితే కనుక వాళ్ళకి లైఫ్ వేసేస్తారు, ఊపిరి ఉన్నంత వరకు అన్నట్లు జైల్లో పెడతారు. మరి డేరా బాబా అని ఒకడు, ఇప్పుడు ఈరోజు వచ్చింది న్యూసు నిన్న సాయంత్రం, సద్గురు ఆశ్రమం మీద 150 మంది పోలీసులు వెళ్ళి అక్కడ కొంతమంది అమ్మాయిలను, సన్యాసం తీసుకున్న అమ్మాయిల్ని రక్షించారు. అంటే ఆ తల్లిదండ్రులు కేసు పెట్టారు, మా పిల్లలు మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న పిల్లలు, చదువుకునే పిల్లలు ఆకర్షితులయ్యారు, ఆకర్షితులయ్యి అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు సన్యాసం ఇప్పించి ఆశ్రమంలో ఉంచుకున్నాడు అని చెప్పి తన కస్టడీలో ఉంచుకున్నారు అని. ఇప్పుడు వాళ్ళందరినీ రెస్క్యూ చేశారు. మరి అతను తన కూతురికి చక్కగా పెళ్లి చేశాడు, అతను అసలు తన భార్యనే చంపాడు అనే ఒక హత్యానేరం కూడా అతని మీద ఉంది. కానీ అతను ఎంత బాబాగా చల్లమణి అయ్యాడండి, అంటే సద్గురు ఎంతమంది పెద్ద పెద్ద ఆఫీషియల్స్ వెళ్తుంటారు, సినిమా యాక్టర్లు వెళ్తుంటారు అక్కడికి. మన సమంత కూడా అక్కడికే వెళ్ళి హిందూ మతంలో సమంత వెళ్ళింది. ఇక చాలామంది అసలు వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, ఆ రోజు శివరాత్రి రోజు వేసే డాన్స్, చాలా అశ్లీలంగమైన డాన్సులు కూడా వేస్తూ ఉంటారు వీళ్ళు. సరే ఏది ఏమైనా ఆశ్రమాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి,
వాళ్ళకు కూడా బెయిల్స్ దొరుకుతున్నాయి. మరి జానీ బాషాకి బెయిల్ దొరకదు అని నేను అనుకుంటున్నా, దొరకదు దొరకొచ్చు అని నేను అంటే జనాంతికంగా మాట్లాడుతున్నా, కానీ చట్టం ప్రకారం మట్టుకు అతనికి బెయిల్ దొరికే అవకాశమే లేదు. పోక్సో కేసులో 90 డేస్ బెయిల్ ఇవ్వటానికి లేదు. బెయిల్ ఇచ్చేలోపే ఛార్జ్షీట్ వేయాలి, ఎందుకంటే వీళ్ళు బయటకు వస్తే సాక్షుల్ని బెదిరిస్తారు కాబట్టి ఛార్జ్షీట్ వేశాకే వాళ్ళకి బెయిల్ ఇవ్వాలి అని. బెయిల్ అనేది సహజ న్యాయ సూత్రం కాదనేది కాదు, కానీ బాధితురాల్ని ఇబ్బంది పెట్టేటట్లు, బాధితురాల్ని భయపెట్టేటట్లు, సాక్షులు బెదిరించేటట్లు చేస్తారేమోనని చెప్పి వాళ్ళకి ఇవ్వరన్నమాట. అసలు పోక్సో కేసు అంటేనే దానికి ఒక ప్రత్యేకమైన కోర్టు, ప్రత్యేకమైన వ్యవహారాలు ఉంటాయి. మరి అలాంటప్పుడు వచ్చేది కష్టం. కానీ వాళ్ళు ఏంటి, ఇప్పుడు కొంతమంది ఉంటారు బెయిల్ రావాలి ఎట్టి పరిస్థితుల్లో, దానికోసం పిల్లలు పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, అదే టైంకి పెట్టుకొని పెళ్లి కార్డు పెట్టి బెయిల్ ఇచ్చేస్తారు. అలా ఇప్పుడు వీళ్ళు ఈ రాష్ట్రపతి దగ్గర అవార్డు గురించి పెట్టుకున్నారు. కానీ ఏది ఏమైనా అసలు ఇలా ఒక పోక్సో కేసు నమోదైన వ్యక్తికి అవార్డు తీసుకోవటానికి పర్మిషన్ ఇస్తారా లేదా అనేది పక్కన పెడితే అసలు అవార్డు ఇవ్వచ్చా లేదా అనేది కూడా ఆలోచిస్తుంది కోర్టు అని నేను అనుకుంటున్నా, ఆలోచించాలని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు అతని మీద పెట్టిన కేసు అలాంటిది, అదేదో చిన్న చిన్న ఏవో చిల్లర దొంగతనమో లేదా ఇంకోటో ఇంకోటో అంటే ఎవరో ఒక అక్ష కొద్ది పెట్టారు ఇంకోటి ఇంకోటి అని చెప్పి అనుకోవచ్చు. ఇది హత్యానేరం కంటే కూడా పోక్సో చట్టం ఇంకా పవర్ఫుల్. అది పోక్సో యాక్ట్, ఇది కతువాలో ఒక ముస్లిం బాలికని ఒక గుళ్ళో 5-6 పూజారులు కలిసి ఆ అమ్మాయికి మత్తు మందు ఇచ్చి, మత్తు టాబ్లెట్స్ ఇచ్చి, ఇంజెక్షన్స్ ఇచ్చి అత్యాచారం చేసి చంపేశారు. అప్పుడు వచ్చింది పోక్సో కేసు. ఇది చాలా పవర్ఫుల్ పోక్సో. సరే ఏది ఏమైనా ఎంత మంచి చట్టమైనా, అంటే ఇనుము ఎంత గట్టిదైనా ఇనుము కూడా తుప్పు పడుతుంది. అలా తుప్పు పట్టించాలి అని చెప్పి కనుక జడ్జీలు అనుకుంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఏది ఏమైనా నా ఉద్దేశంలో బెయిల్ రావడం కష్టం.